విజయవాడలో టీడీపీ వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో కేదారేశ్వరపేట మామిడి మార్కెట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ జెండాల విషయంలో జేఎన్టీయూసీ వైసీపీ నేతల మధ్య వివాదం మొదలైంది. దీంతో టీడీపీ వైసీపీ నేతలు గొడవకు దిగారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా గొడవ కారణం ఏంటి? కళ్యాణ్, ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు ఇరువురు కూడా బాహాబాహీకి దిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా జెండా దిమ్మ ఏర్పాటుకు సంబంధించి, టీడీపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘం అయినటువంటి టీఎన్టీసీకి సంబంధించి జెండా దిమ్మను ఏర్పాటు చేశారు. ఆ జెండా దిమ్మకి పోటీగా వైసీపీ కూడా కార్మిక సంఘం, ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి జెండా దిమ్మను ఏర్పాటు చేయడంతో టీడీపీ వైసీపీకి మధ్య వివాదం ఏర్పడింది. ఎందుకు అధికారులు సహకరిస్తున్నారని చెప్పి కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అధికారుల మీద మంది పట్టడం, అధికారులకు సపోర్ట్ గా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రంగంలోకి తీయడం, వైసీపీ కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్లతో సహా అందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరు వర్గాలు కూడా భారీగా చేరుకున్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా వివాదాస్పదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా రంగంలో దిగారు. ఇద్దరు రెండు వర్గాలని అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా సస్యమేర అంటున్నారు, ఎవరు కూడా వెనక తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. రాజకీయంగా కూడా ప్రస్తుతం ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. గత 3 రోజులుగా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి సంఘటన మీద రెండు పార్టీల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోటా పోటీగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా రంగంలో దిగటం, ఎవరికి వారు పంతాలని పంతాలకు పోయి పట్టింపులకు పోయి కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకి దారితీయడంతో ప్రస్తుతం అయితే పోలీసులు వారిని అదుపు చేశారు. ఇటు పరిస్థితుల్లో తమ జెండాగా దిమ్మ కూడా ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పి వైసీపీ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు అధికార పక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు, అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి వైసీపీ ఆరోపించడం, దానికి పోటీగా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అందరూ కూడా భారీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇంకా కొనసాగుతుంది. కళ్యాణ్, అయితే హరీష్, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అక్కడ ముఖ్యమైన నేతలు ఎవరైనా పాల్గొన్నారు? అక్కడ కార్పొరేషన్ కు సంబంధించినంత వరకు కూడా కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్లు, అధికారానికి సంబంధించినటువంటి అధికార పార్టీ టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పోటాపోటీగా జెండా దిమ్మకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు కూడా రాజీపడినటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా టీడీపీ మీద ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికార పక్షం మాత్రం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి దాడిని ఎదురు సమర్థవంతంగా తిప్పుకొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో మధ్యలో అధికారులు, అది కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద టీడీపీ నేతలు అధికారంతో చలాయించి ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి అధికారులకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్బుక్ లో కొన్ని పోస్టులను అప్లోడ్ చేయడం, ఆ పోస్టులు కూడా కొంత ఫేస్బుక్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. ఫేస్బుక్ లో అధికార పక్షానికి సంబంధించిన నాయకుల మీద, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద కామెంట్ చేయడం మీద టీడీపీ కూడా చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగానే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, అధికార పక్షానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరోక్షంగా సపోర్ట్ చేయడం, దీంతో టీడీపీకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా మారింది. అధికార పక్షం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అధికారానికి అధికారంలో ఉన్న తమను పట్టించుకోవట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం, ఇంకోవైపు ప్రతిపక్షాన్ని తిప్పుకొట్టేటువంటి ప్రయత్నం మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నారు. ఇరు వర్గాలు కూడా